వైసీపీ వాళ్ళు ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే, వాళ్ళు ఈరోజు జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా వీళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా మేము ఆ రోజు జేఏసీ ఉద్యమం ద్వారా సాధించినటువంటి ఉద్యమం ద్వారా మేము సాధించుకున్నటువంటిది అదేమో తర్వాత మేము చెప్తూ మేమే దీన్ని సాధించి పెట్టాము, మా ప్రభుత్వం మేమే చేసామని చెప్పేసి మా వల్లవే వచ్చిందని చెప్పేసి తిప్పి కొడతాము అధికార పార్టీ కుతంత్రాలను. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. జేఏసీ చేస్తున్న ఉద్యమాన్ని భగ్నం చేయడానికి అధికార వైసీపీ కుట్రలు పన్నుతోందని, నేడు జడ్పీటీసీ ఎంపీపీ పదవుల్లో ఆదివాసులు ఉన్నారంటే జేఏసీ ఉద్యమ పోరాట ఫలితంగా అభివర్ణించారు ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు జీఎస్యు భవనం వద్ద జేఏసీ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికార పార్టీపై పలు విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు గిరిజనేతరులకు కట్టబెట్టడానికి చేసిన ప్రయత్నాలను ఆదివాసీ సంఘాలు జేఏసీగా ఉద్యమాలు చేసి గిరిజనులకే పదవులు కట్టబెట్టేలా విజయం సాధించామని, కానీ ఆ ఘనత తమదే అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడాన్ని జేఏసీ కన్వీనర్ రామారావు దొర తప్పుబట్టారు. అదేవిధంగా బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి చేర్చుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయగా జేఏసీ తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తుంటే అధికార పక్షం అడ్డంకులు సృష్టిస్తోందని, బోయ వాల్మీకిల తీర్మానాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసి తీరుతామని స్పష్టం చేసిన ఆయన, రాబోయే కాలంలో తమ పోరాట ఫలితంగానే బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి చేర్చకుండా అడ్డుకున్నామని అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకునే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. గ్రామ స్థాయిలో చేసేటటువంటి ఉద్యమాలన్నీ కూడా అడ్డుకొని వాళ్ళు బలవంతంగా పోటీకి సాలెంజ్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికార పక్షానికి చెందిన వైసీపీ నాయకులు కానీ ఆ కేడర్ అంతా కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. కానీ వైసీపీ వాళ్ళు ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే, వాళ్ళు ఈరోజు జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా వీళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా మేము ఆ రోజు జేఏసీ ఉద్యమం ద్వారా సాధించినటువంటి ఉద్యమం ద్వారా మేము సాధించుకున్నటువంటిది అదేమో తర్వాత మేము చెప్పుకో మేమే దీన్ని సాధించి పెట్టాము, మా ప్రభుత్వం మేమే చేసామని చెప్పేసి మా వల్లవే వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఈ ఉద్యమంలో కూడా అదే విధమైనటువంటి ఎత్తుగడతో వాళ్ళు వస్తున్నారు. ఈరోజు ఈ జేఏసీ ఉద్యమాన్ని అణిచివేయడానికే సర్వవిద్యలుగా ప్రయత్నం చేస్తూనే మేము ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కూడా గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు మేము తీసుకెళ్ళి దీన్ని ఎలాగైనా కూడా మేము ఈ బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బోయాలని కలపడానికి చేసినటువంటి బిల్లుని మేము రాష్ట్ర స్థాయి గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఉద్యమం తీసుకెళ్ళి మేము ఇది ఆపుకోగలుగుతామనేటటువంటిది ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అది ఖచ్చితంగా జేఏసీ చేసి తీరుతుంది. కానీ రేపు ఇదే అంశాన్ని మేము జేఏసీ ఉద్యమ ఫలితంగా దీన్ని ఈ ఫలితాన్ని ఈ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా ఇది మహాఘనతగా చెప్పుకొని మరి ప్రజలకి మభ్యపెట్టేటటువంటి అవకాశం ఉంది. కనుక మేము ఖచ్చితంగా మేము ఇప్పుడు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇది ఆదివాసీ జేఏసీ ఉద్యమ ఫలితంగా మనం చేస్తున్నటువంటిది. ఈ ఉద్యమానికి అన్ని విధాలుగా గ్రామ స్థాయి నుంచి మరి నిన్న జరిగినటువంటి పాడేరులో దీక్షని కూడా భగ్నం చేయడానికి వాళ్ళు ఒక కంకణం కట్టుకొని అక్కడ వచ్చి అల్లరి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. అధికార పార్టీ యొక్క కళ్ళబొల్లి మాటలు మాత్రం ప్రజలు నమ్మవద్దు. దాన్ని వాళ్ళు ఏదైతే ఈరోజు జగనన్న నీవేనా భవిష్యత్తు జగనన్న నమ్మకం అని చెప్పేసి వస్తున్నారో ఇది నమ్మక ద్రోహం చేస్తున్నారు. దీనిని మీరందరూ కూడా తిప్పికొట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.